ఏ పార్టీకైనా ఎనభై ఎనిమిది సీట్లు వస్తే అధికారంలోకి వస్తుంది అలాగే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించి అధికారాన్ని చేజించుకున్నారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పార్టీలోకి వైసీపీ నాయకులను పార్టీ పిరాయించేలా చేసి పార్టీ మారిన నాయకులకు పదవులు కాంట్రాక్టులు అనే కొత్త వరాలను ప్రకటించారు అదే పిరాయింపుల పందాలో ముందుకు వెళ్లారు తెలుగుదేశం నాయకులు దీంతో పిరాయింపుల సమస్య వైసీపీ కంటే టీడీపీలో వర్గపోరుతో ఆ పార్టీకే మరింత దెబ్బ తగిలేలా చేసింది ఇక తెలుగుదేశం ఎమ్మెల్యేల గ్రాఫ్ తగ్గుతుందని గ్రహించిన సీఎం చంద్రబాబు ఇంటింటికి టీడీపీ కార్యక్రమం స్టార్ట్ చేసింది అయితే దీనికన్నా ముందు వైసీపీ గడప గడపకు అనే కార్యక్రమాన్ని చేపట్టింది పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు ప్రతిపక్షం చేసే కార్యక్రమాలను తెలుగుదేశం కాపీ కుడుతుంది అనే విమర్శ మూటగట్టుకున్నారు అయినా పార్టీ నాయకులు ఇంటింటికి టీడీపీతో ముందుకు వెళ్తున్నారు తాజాగా ఇలా కార్యక్రమంలో పాల్గొన్న ఓ పిరాయింపు ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురైందట అసలు విషయంలోకి వెళ్తే ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో భాగంగా గ్రామ సభలో మాట్లాడుతున్న ఎమ్మెల్యేపై కొందరు యువకులు కోడిగుడ్లు విసిరిన ఘటన ప్రకాశం జిల్లా గెద్దలూరు నియోజకవర్గంలో ఆదివారం ఆదివారం రాత్రి చోటు చేసుకుందట ఈ విషయం చాలా లేటుగా బయటకు వచ్చింది గెద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమల్ల అశోక్ రెడ్డి ఈ కార్యక్రమం కోసం అర్ధవీడు మండలం వెలగలపాయ గ్రామంలో జరిగిన గ్రామ సభలో పాల్గొన్నారు గ్రామ సభలో మాట్లాడుతున్న సమయంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో నాలుగైదు గుడ్లు విసిరారు అని అంటున్నారు ఈ విషయంపై అక్కడ అలజడి రేగింది అంతేకాకుండా ఇది రాత్రి సమయంలో జరగడంతో అక్కడ ఎవరూ కనిపించలేదు అంటున్నారు దీంతో ఎమ్మెల్యే అనుచరులు అక్కడ ఉన్న యువకులపై చేయి చేసుకోవడంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది అక్కడ ఉన్న సర్పంచ్ వర్గం నలుగురు యువకులపై దాడి చేశారు అయితే ఎమ్మెల్యే నిందితులపై కేసు నమోదు చేయమని కోరారట అయితే లేటుగా ఈ విషయం బయటకు రావడంతో ఇప్పుడు ఆ సెగ్మెంట్లో ఈ వార్త పెద్ద చర్చనీయాంశమైంది అయితే ఒక పార్టీ కోసం తాము ఓటు వేస్తే మరో పార్టీలోకి ఎమ్మెల్యేలు వెళ్లడంపై ప్రజలు ఆగ్రహంతో ఇటువంటి పనులు చేసి ఉండవచ్చు అంటున్నారు కొందరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి